గతంలో నేను తెల్లగల్లి చేరు ఆకు గురించి విశిష్టమైనటువంటి మంచి వీడియో పెట్టడం జరిగింది. అనేక మంది వీక్షకులు కూడా చూశారు. 2 లక్షల పైన వీక్షకులు దాటినటువంటి వీడియో అది. దానిపైన ఒక చిన్న క్లారిటీ, చాలామంది కామెంట్స్లో ఇది తెల్లగల్లి చేరు కాదు వాటికి మామిడి అని. నేను ఆ వీడియో చేసినప్పుడే చెప్పాను వాటికి మామిడి తెల్లగల్లి చేరు ఒకలాగా ఉంటాయని, చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అది క్లారిటీ ఇవ్వడం కోసం ఆ వీడియోలో అటుకు మామిడి కూడా చూపించడం జరిగింది. అయితే ఈ ఏదైతే మనం తెల్లగల్లి చేరు అని చూపించామో అదే ఖచ్చితంగా తెల్లగల్లి చేరు. అది అనేక ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు. అనేక మంది అనుభవించినటువంటి వైద్యులచే రూఢిపరుచుకున్న తర్వాతే దాని గురించి మనం వీడియో తీయడం అనేది జరిగింది. అయితే ఈరోజు ఆ వీడియోలో మనం చెప్పాం తెల్లగల్లి చేరు ఎర్రగల్లి చేరు ఉంటుందని, అలాగే నల్లగల్లి చేరు కూడా ఉంటుందన్నమాట. అంటే వాటి పువ్వుల రంగు ఆకుల రంగు ఆధారంగా దానికి ఆ పేరు ఉంటుంది. ఏదైనప్పటికీ దాని పేరు పునర్నవ శోభాగ్ని ఆయుర్వేదంలో, శాంత భాస్ కపూర్ అంటారు హిందీలో. దీని లాటి నామం బోహ్రీగ డిఫ్యూజా అని అంటారు. దీని మీద క్లియర్గా క్లారిటీ అయితే ఉంది. ఇది చాలా దివ్య ఔషధం. ఈరోజు మీకు ఇందులో ఎర్రగల్లి చేరు ఎలా ఉంటుంది, ఎందుకంటే ఈ ప్లాంట్ నాకు అడవిలోకి వెళ్ళినప్పుడు కనిపించింది, సేకరించి అంటే తరువాత తరాలు ఆయుర్వేదంపై ఆసక్తి ఉన్న వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో తెచ్చి చూపించడం జరుగుతుంది. చూడండి, ఎప్పుడు కూడా ఈ గలిజేరి అనేది చాలా పొడవుగా ఉండి భూమిపై పోతుంది. మధ్యలో ఎక్కడ వేళ్ళు రావు, కానీ అటుకు మామిడికి మధ్యలో వేళ్ళు వస్తాయి. తర్వాత ఈ గలిజేరుని మనం వేరుతో పోల్చుకోవచ్చు. చాలా పొడవైన వేరు ఉండి తక్కువ పిల్ల వేరు, బలమైన తల్లి వేరుతో ఈ గలిజేరు ఉంటుంది. కానీ అటుకు మామిడి వేరు పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. దాని పత్ర విన్యాసం కూడా విభిన్నంగా ఉంటుంది. ఇది ఎర్రగల్లి చేరు. చూడండి, మీకు ఆల్రెడీ ఆకులు కొద్దిగా ఎరుపు రంగులో కనిపిస్తుంటాయి, కనిపిస్తుంది కదా. అదే మనం ఇంతకుముందు చూపించినటువంటి తెల్లగల్లి చేరు వీడియోలో అయితే ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. వీటి బ్యాక్ సైడ్ అది ఏ గల్లి చేరు అయినప్పటికీ కూడా వైట్ కలర్లో ఉంటుంది. చూడండి, వైట్ కలర్లో ఉంది కానీ ఇది రెడ్ కలర్లో ఉంది. అదే తెల్లగల్లి చేరు అయితే అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పువ్వులు పింక్ లేదా తెలుపు రంగులో వస్తాయి. అదే నల్లగల్లి చేరు అయితే ఆకులు బాగా నీలం రంగు, అంటే బ్లూ బ్లాక్ కలర్లో ఉండి దాని పువ్వులు కూడా బ్లూ బ్లాక్ డార్క్ పింక్ కలర్లో ఉండేటువంటి ఫ్లవర్స్ వస్తాయి. ఆ ప్లాంట్ కూడా మనకి లభ్యమైతే కనుక ఆ వీడియో పెట్టడం జరుగుతుంది. దీని ఔషధ ఉపయోగాలు, దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దాని గురించి మనం మొదటిగా పెట్టినటువంటి తెల్లగల్లి చేరు వేరు గుర్తింపు అనేటటువంటి వీడియోలో పెట్టడం జరిగింది. కాబట్టి అవి ఔషధ ఉపయోగాల గురించి చూసుకోండి. దీన్ని అనేక సంవత్సరాలుగా నేను దీన్ని ఉపయోగిస్తాను. దీని నుంచి ఆయిల్ తీసాం, ఈ ఆకు నుంచి ఆయిల్ తయారు చేసాం. అది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే నడవలేని పిల్లల్ని నడిపించేటటువంటి ఔషధం, అంటే బయటికి కాళ్ళకు రాయడం ద్వారా అది అంత శక్తివంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఇటువంటి నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి ఈ పునర్నవ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మనం తయారు చేసి వినియోగించుకునే స్వానుభవం. అలాగే ఇది శరీర ఆరోగ్యానికి చాలా అద్భుతమైనది. దీని కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. తెల్లగల్లి చేరుని గుర్తించడానికి ఇంకొక మీకు మంచి, అంటే ఈ గల్లి చేరు పునర్నవాన్ని గుర్తించడానికి ఇంకొక మంది ఒక మంచి విషయం చెప్తాను. ఈ ఆకులు మనం జ్యూస్ చేసి ఔషధాలు తయారు చేసే ప్రక్రియలో ఈ చేతిని కనుక జ్యూస్లో కనుక ముంచితే విపరీతమైన దురద పడుతుంది. కొంతమందికి మంట కూడా రావచ్చు. దాని ఆధారంగా కూడా మీరు దీన్ని గుర్తించవచ్చు. ఇది ఈ ఎర్రగల్లి చేరు అనేది అంటే ఎక్కువగా కనిపించదు, కానీ శ్రేష్టమైనది ఏది అనుకుంటే తెల్లగల్లి చేరు. ఇంకా దీన్ని వేరుని కూడా నేను ముందుగా ఉపయోగించాను. కంటికి సంబంధించినటువంటి రోగాలు ఈ వేరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కంటి శుక్లాలు, నీటి కాసులు, క్యాట్రాక్ట్ ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళకి ఈ వేరుతో తయారు చేసినటువంటి మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
దీని స్వరాసాన్ని కూడా నేరుగా మనం ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది ప్రతి వీడియోలో చెప్పడం జరిగింది. మరికొద్ది రోజుల్లో మనం అటుకు మామిడి గురించి కూడా ప్రత్యేకంగా ఒక వీడియో పెట్టడం జరుగుతుంది, ఎందుకంటే దాన్ని కూడా ఈ ప్రాంతీయ వైద్య విధానాల్లో ఔషధంగా వినియోగిస్తున్నారు. ఏదైతే ఈ పునర్నవ అంటున్నాం, మనం మన తెలుగులో మనం గలిజారు అంటున్నామో, ఈ పునర్నవ అనేది చాలా అద్భుతమైన ఔషధము. గుండెకు సంబంధించిన రోగాలు, చర్మ సంబంధించిన రోగాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు, మూత్రపిండానికి సంబంధించినటువంటి రోగాలు, మానసిక సమస్యలు, ఇటువంటి అస్థి సంబంధించినటువంటి రోగాలు, రక్త సంబంధమైనటువంటి రోగాలు అన్నింటిని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రాచీన వైద్య శాస్త్రంలో దీన్ని పునర్నవారిష్ట, పునర్నవ మందూరు లాంటి ఔషధాలలో దీన్ని వినియోగిస్తారు. అనేక రకాలైనటువంటి క్వాతుల్లోనూ కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అనేక రకాలైన భస్మంలో కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గమనించి దీన్ని కూరగా వండుకునేవారని చెప్పుకోవడం జరిగింది. దీని కూర చాలా టేస్ట్గా ఉంటుంది. పెసరపప్పు మూంగ్ దాల్తో కలుపుకొని కూర వండుకుంటుంది, చాలా ఆరోగ్యకరం, ఎవరైనా తినవచ్చు. ఎటువంటి ప్రమాదం లేనటువంటి ఒక గొప్ప ఔషధం ఆయుర్వేదం, చాలా విశిష్టమైనటువంటి ఔషధం. పునర్నవ అంటే మళ్ళీ మనకి నవరూపాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఈ ఔషధ మూలికకు ఉందన్నమాట, అందుకే దాని పేరు పునర్నవ. మరిన్ని విశిష్టమైనటువంటి ఆయుర్వేద జ్ఞాన సంపత్తితో కూడుకున్నటువంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. ఇట్లు మీ చంద్రమౌళి, గోమాత ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.